ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇలా ఒక టాస్క్ బార్ అనేది మన జీమెయిల్ అకౌంట్లో కనపడదని ఎలా సెట్ చేయాలి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నాకు జీమెయిల్ ఓపెన్ చేయగల టాస్క్ బార్ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం చేసిన వర్క్ ఏదైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, అంటే మనం డైరీలో నోట్ చేసుకుంటాం కదా, అలాగే రేపు చేయబోయే వర్క్ గురించి లేదా ఎల్లుండి చేయబోయే వర్క్ గురించి నోట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం జీమెయిల్ ఓపెన్ చేసిన ప్రతిసారి వర్క్ అని ఇక్కడ చూపిస్తుంటుంది, మన టైంలో దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్ సంబంధించిన బర్త్డేస్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏదైనా కాంటాక్ట్ చేసిన డేస్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. సో ఈ టాస్క్ బాక్స్ అనేది ఇక్కడ వచ్చేదాకా ఎలా సెట్ చేయాలి ముందు తెలుసుకుందాం. ఓకేనా, దానికి ముందు ఏం చేద్దాం అంటే దీన్ని క్లోజ్ చేస్తాను నేను. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారో ఇక్కడ క్లిక్ చేయండి. జీమెయిల్లో ఇక్కడ చిన్న సింబల్లా ఉంటుంది, క్లిక్ చేయండి జీమెయిల్ మీద. చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ టాస్క్ అని వస్తాయి, ఈ టాస్క్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా వచ్చేస్తుంది, మీరు ఇంకేం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వచ్చిన తర్వాత దీనికి ఏదైనా ఒక హెడ్డింగ్ రాయండి, అంటే చూడండి నేను జీమెయిల్ ట్యూటోరియల్స్ అని రాస్తున్నాను. రాసిన తర్వాత దీనికి ఇంకా మ్యాటర్ యాడ్ చేయాలనుకున్నారనుకో, ఇది హెడ్డింగ్లో ఉండి కింద మ్యాటర్ రాయాలనుకున్నారనుకో, మీరు జస్ట్ ఏం లేదు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఈ డ్యూ డేట్ ఉంటుంది ఫస్ట్. ఈ డ్యూ డేట్ అంటే ఏంటంటే ఇది ఏ రోజు తర్వాత నుంచి కనపడకుండా ఉండాలో సెట్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఇది కనపడకూడదు నాకు 5 నుంచి. సో ఇక్కడ 5 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దీనికి సంబంధించి మ్యాటర్ అని రాసుకోవచ్చు. నేను జస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ మూడు లిస్ట్ అని ఉంటుంది కదా, దీనికి ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, అది ఎలాగని చూపిస్తాను చూడండి. తర్వాత బ్యాక్ లిస్ట్కి వచ్చాం. మీరు ఇక్కడ చూడండి ఇదేంటంటే కంప్యూటర్ టైమ్స్ అనే లిస్ట్లో ఉంది. ఓకేనా, ఈ జీమెయిల్ ట్యూటోరియల్స్ అనేది కంప్యూటర్ టైమ్ లిస్ట్లో ఉంది. ఇంకొక లిస్ట్ క్రియేట్ చేయాలంటే అలాగా, ఇప్పుడు చూడండి మనకి ఇంట్లో వస్తువులు ఉన్నాయి అనుకోండి, లిస్ట్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ సామాన్ల లిస్ట్ అని, కిరాణా సామాన్ల లిస్ట్ అని లిస్టులు ఉంటాయి కదా, ఇక్కడ కూడా లిస్టులు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడం కోసం చెప్పాను. ఇక్కడ కూడా ఇక్కడ క్లిక్ చేశారనుకో న్యూ లిస్ట్ అని, ఇక్కడ చూడండి నేను రెండు లిస్టులు క్రియేట్ చేసుకున్నాను, కంప్యూటర్ టైమ్ లిస్ట్ ఒకటి, సూర్య లిస్ట్ ఒకటి. ఓకేనా, నాకు ఇంకో లిస్ట్ కావాలి, నా న్యూ లిస్ట్ మీద క్లిక్ చేశాను. దీనికి కూడా నేమ్ ఇచ్చుకుందాం నాగా లిస్ట్ అని, నాగాని ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఒకే ప్రశ్న ప్రెస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇందులో ఏమి లేవు, కానీ ఇక్కడ మీరు కంప్యూటర్ టైం క్లిక్ చేస్తే ఓ లిస్ట్ కనబడుతుంది జీమెయిల్ ట్యూటోరియల్స్ అని. సో నాగాని క్లిక్ చేస్తే ఏమీ లేదు. ఇందులో కూడా మీరు ఏదైనా రాసి పెట్టుకోవచ్చు, ఇందులో కూడా హాయ్ అని రాస్తాను నేను. తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే మనకి సూర్య ఉంది, సూర్యలో కూడా ఏమీ లేదు. ఓకేనా, ఇలా మీకు ఎన్ని కావాలంటే ఆ లిస్టులు క్రియేట్ చేసుకుని ఆ లిస్టులు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఈ దీన్ని డిలీట్ చేయాలనుకున్నారు, ఈ లిస్ట్ని డిలీట్ చేయాలనుకున్నారు, అప్పుడు అలా డిలీట్ లిస్ట్ అని ఉంటుంది, మీకు క్లిక్ చేయండి. చూసిన తర్వాత ఒక చూడ ఏం చేద్దామంటే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ డిలీట్ లిస్ట్ ఉంటుంది, మీరు క్లిక్ చేసి ఒకే బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏ లిస్ట్లో ఉన్నారో ఆ లిస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, నేను ఒక సూర్యలో డిలీట్ చేశాను, అది సూర్య అయిపోయింది. ఇక్కడ చూడండి నాగని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత డిలీట్ మీరు క్లిక్ చేయడం తర్వాత నాగ అనేది డిలీట్ అయిపోతుంది. ఒకవేళ లిస్ట్ డిలీట్ అవ్వకుండా ఓన్లీ ఇదో డిలీట్ అవ్వాలనుకున్నారు, అప్పుడు ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయడం ద్వారా దాన్ని డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ ఈ టాస్క్ ఉండి ఇంకో టాస్క్ రాయాలనుకున్నారు, అప్పుడు ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఇంకో టాస్క్ వస్తుంది. ఓకేనా, అప్పుడు ఈ కింద టాస్క్ని పైకి తీసుకెళ్ళాలనుకున్నారు, దీన్ని సెలెక్ట్ చేసుకుని పైకి తీసుకెళ్ళి పైకి వెళ్తుంది. ఓకేనా, అప్పుడు కింద టాస్క్లో వేరేది రాసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ యాక్షన్స్ అనేవి కూడా ఏమి లేవు, ఇలా మూవ్ చేయడం డిలీట్ చేయడం అవే అనమాట, అంత మించి ఇవి కూడా ఏమి ఉండవు. ఓకేనా, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.